మహారాష్ట్రలో దావుద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధమైంది ముంబైతో పాటు రత్నగిరి జిల్లాతో గల ఆస్తుల్ని ఇవాళ వేలం వేయనున్నారు ఇంతకీ ఆస్తుల విలువెంత గతంలో జరిగిన వేలానికి వచ్చిన స్పందన ఏంటి మన దేశంలో అనేక నేరాలు చేసి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న దావుద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం స్మగ్లర్లు విదేశీ మార్క ద్రవ్యం దుర్వినియోగదారుల నియంత్రణ చట్టం సఫెమా కింద ఈ చర్యలు చేపడుతోంది ప్రభుత్వం దావుద్ కుటుంబానికి చెందిన నాలుగు ఆస్తుల్ని ఈసారి వేలానికి పెట్టింది ఇందులో ఒక బంగ్లాతో పాటు రత్నగిరి జిల్లా ఖేద్ తాలూకాలో గల మామిడి తోటలో ఉన్నాయి ఇవి ఇబ్రహీం తల్లి అమీనాబీ పేరిట ఉన్నాయి గతంలో దావుద్ కుటుంబానికి చెందిన పదకొండు ఆస్తులను సఫేమా కింద వేలం వేసింది వేలంలో ఆరు ఫ్లాట్లు మూడు కోట్ల యాభై మూడు లక్షలు పలికాయి రెస్టారెంట్ నాలుగు కోట్ల యాభై మూడు లక్షలు పలికింది గెస్ట్ హౌస్ మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల ధర పలికింది రెండు వేల ఇరవై డిసెంబర్లో రెండు ప్లాట్లతో పాటు నిరుపయోగంగా ఉన్న పెట్రోల్ బంక్ వేలం వేసింది ప్రభుత్వం ఇది కోటి పది లక్షల రూపాయలు పలికింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఆరు వందల చదరపు గజాల ప్లాటు కోటి ఎనభై లక్షలు పలికింది రెండు వేల పద్దెనిమిదిలో వేలం వేసిన ఓ ఆస్తి మూడు కోట్ల యాభై ఒక్క లక్షలు పలికింది ఇప్పుడు వేలానికి పెట్టిన దావుద్ నాలుగు ఆస్తుల విలువ పంతొమ్మిది లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వీటిని మూడు పద్ధతుల్లో అమ్ముబోతున్నారు ముందుగా ఈ వేలం నిర్వహిస్తారు అలా అమ్ముడుపోయిన పరిస్థితుల్లో బహిరంగ వేలం నిర్వహిస్తారు అప్పుడు కూడా స్పందన రాకపోతే సీల్డ్ కవర్ టెండర్ పద్ధతిలో విక్రయించనున్నారు అధికారులు